వారిద్దరూ గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఒకరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ కాగా మరొకరు మహిళా పోలీసులు వీళ్ళిద్దరికీ మూడు నెలల క్రితం వివాహం జరిగింది నిన్న విధి నిర్వహణలో భాగంగా కామేశ్వరంపేట రైల్వే స్టేషన్ దాటిన క్రమంలో ఎవరైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అయినటువంటి సోమేశ్వరరావు రైలు ప్రమాదంలో మృతి చెందాడు అక్కడ రైల్వే గేట్ కీపర్ చేసినటువంటి తప్పిదం కారణంగా ఈరోజు సోమేశ్వరరావు అకాల మరణం చెందారు మూడు నెలల క్రితం పెళ్ళైనటువంటి ఈ కొత్త జంట ఈరోజు సోమేశ్వరరావు మృతి మాత్రం ఆ ఇంట్లో విషాద చేయాలని నెలకొని ఉన్నాయి అమలవాల్సిన నుండి ఉన్నటువంటి పాసింజర్ రైలు పాస్ అయిన తర్వాత అనుకోకుండా గేట్ ఎత్తేసినటువంటి కీపర్ అటువైపుగా డౌన్ ట్రైన్ ఏదైతే హౌరా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ వస్తుందో దాన్ని గమనించకపోవడంతో వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా విధి నెలకి భాగంగా ముందు వెళ్తున్నారు అందులో ముందు వరుసలో ఉన్నటువంటి సోమేశ్వరరావు మాత్రం ఆ ట్రైన్ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు ఇద్దరికి కొలువులు వచ్చాయి మూడు నెలల క్రితం వివాహం జరిగి అంత సంతోషంగా ఉన్న ఈ తరుణంలో ఆ కుటుంబంలో మాత్రం సోమేశ్వర మృతి ఈరోజు మాత్రం ఆ తల్లిదండ్రులు కడుపు శోకం మిగిలిచింది ఎవరైతే మహిళకు పోలీసుగా పనిచేస్తున్నట్టు జయశ్రీ మాత్రం ఈరోజు భర్తను కోల్పోయిన ఆవేదన మాత్రం ఆమెను వెంటాడుతుంది మూడు నెలలైనా కూడా నేను ఈ నవదాంపులకి వచ్చినటువంటి ఈ ఆపదను విన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీరుమున్నీరు అవుతున్నారు మరోవైపు ఆ కుటుంబంలో మాత్రం విషాద ఛాయల ఉన్నాయి ఉద్యోగాలు వచ్చాయి పిల్లలు అంతా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు నిన్న ఉదయం ఎవరికి వారుగా విధులకు వెళ్ళినటువంటి క్రమంలో సోమేశ్వర తిరిగి రాకపోవడం ఆ రైలు ప్రమాదంలో చనిపోవడం మాత్రం బలగ మెట్ట ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు మాత్రం శోకసంద్రంలో ములుగుతున్నారు ఆ బంధువులందరూ కూడాను ఈరోజు సోమేశ్వర మృతిని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు రైల్ కీపర్ చేసినటువంటి ఈ చిన్న తప్పిదం కారణంగా ఈరోజు ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ కోల్పోయాం మరోవైపు సచివాలయంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండేవారు మూడు నెలల పెళ్ళైనటువంటి వాళ్ళ ముచ్చట ఈ ఈరోజు సోమేశ్వరం రైలు రూపంలో వచ్చినటువంటి ముచ్చు కబలించకపోవడం మాత్రం దీనికి కారణమైనటువంటి ఎవరైతే రైల్ గేటు ఉన్నాడో ఆయనపై మాత్రం జిఆర్ పోలీసులు కేసు నమ్మచ్చి దర్యాప్తు చేస్తున్నారు అక్కడ సోమేశ్వరరావు ఒక్కరే వాహనం ముందుకెళ్ళతో ఆయన ఒక్కరే మృతి చెందారు అది చిన్న గేట్ కావడం తక్కువ వాహనాలు ఉండడంతోనే అటువంటి ప్రమాదం అదే కనుక పెద్ద గేట్ కనుక తెచ్చుంటే అక్కడ ఎంతమంది మంది పడుతురు అన్నటువంటి ఉంటురన్నటువంటి అనుమానాలు తలెత్తున్నాయి కేవలం గేట్ కీపర్ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఒక సచివాలయ ఉద్యోగం అయినటువంటి సోమేశ్వర మాత్రం మృతి ఆ వ్యవస్థ అందరిని కూడాను కంటతడి పెట్టేస్తుంది ఇంత చిన్న వయసులో మూడు నెలలైన పెళ్ళై సంతోషం కూడా ఉన్నటువంటి ఈ తరుణంలో సోమేశ్వరరావు మాత్రం అకాల మరణం తోటి ఉద్యోగులు కూడాను చాలా మదనపాటు గురిచేస్తుంది రైల్వే గేట్ కీపర్ చేసినటువంటి ఈ తప్పిదం కారణంగా ఈరోజు ఆ నవదంపుల మధ్యనటువంటి ఏర్పడినటువంటి ఈ విషాదం మాత్రం పొడుచలైంది జిఆర్ పోలీ టీం మాత్రం సీరియస్గా ఈ కేసును తీసుకున్నారు ఎందుకంటే డౌన్ అప్ రెండు ట్రోన్లు వెళ్ళిన తర్వాత గేట్ ఎత్తవలసిన డౌన్ కీపర్ అప్ ట్రైన్ వెళ్ళిన తర్వాత డౌన్కి ఎందుకు గేట్ ఎత్తాడనో కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇటువంటి తప్పిదం కారణంగా ఈరోజు సోమేశ్వరం మృతిచంద్రం మాత్రం ఆ కుటుంబంలో విషాద విషాదలు అనుకున్నాయి భర్తను కోల్పోయిన జయశ్రీ మాత్రం కన్నీరు మున్నీరై రోధిస్తుంది కామేశ్వరపేట నుండి కెమెరామెన్ రాంకృష్ణ్ తో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం